పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం తామరాడ దేవమునవర్ గ్రామాల్లో ఆచంట జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి జవాది విజయ వెంకట ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. పితాని సత్యనారాయణ మంత్రిగా ఉన్న నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు వస్తున్న టీడీపీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఆచంటలో జనసేన జెండా ఎగురుతుందన్నారు విజయ్. ఇక్కడ ప్రచారం చేయడానికి వచ్చాను. ఇక్కడికి ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల మధ్యన ఉన్న ఈ లంకలు చూస్తుంటే చాలా దీనావస్థలు ఉన్నాయి. ఇక్కడ ఇదేదో అడవి ప్రాంతంలో తిరిగినట్టు ఉంది, కానీ గోదావరి జిల్లాలో ఉన్న గ్రామంలో కనిపిస్తలేదు అక్కడ అసలు. ఇక్కడ ప్రధాన ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఒక బ్రిడ్జ్ లేదు. ఇక్కడ వంతెన, ఈ వంతెన వస్తే ఇటు ఆచంట నుంచి ఆచంట నియోజకవర్గం నుంచి అటు గన్నవరం వరకు బ్రిడ్జి పడితే ఈ పిల్లకి రవాణా సదుపాయం బాగా పెరిగి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇబ్బందులు తగ్గి వీళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయడానికి ఇలాగ సులువుగా ఉంటుంది. ఇక్కడ మందిన పడుతుంది. ఆచంట నియోజకవర్గంలో అయోధ్య లంక, రావిలంక, కొన్ని తదితర ప్రాంతాలు తిరగటం జరుగుతుంది. జరుగుతుంది. మాకు విద్యబాబు గారితో సహా మా పాటు మేము ఎంతోమంది కార్యకర్తలు వచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి విద్యబాబు గారికి అడుగడుగున నీరాజనాలు పలుకుతున్నారు జనసేన కార్యకర్తలు. ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలుస్తున్నా ఎన్నోసార్లు ఓట్లకు వచ్చి మేము అది చేస్తాం ఇది చెప్పినా చేస్తాం అని చెప్పిన నాయకులే, కానీ ఇక్కడ ఎలాంటి వాళ్ళు పట్టించుకోవట్లేదని చెప్తున్నారు జనాలు. వంతెన కూడా కావాలని కోరుకుంటున్నారండి. విద్యబాబు గారిని గెలిపించి గ్లాజ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.